कडप जिल्ला एसपी की डाक्टर वैएस सुनीत लेख राशारु विवेक हत्य तर्वात तमकु प्राण भयं उंदनी अन्नारु सुनीत तम कुटुंब भद्रतपै विवेक कुमार्ते सुनीत आंदोलन व्यक्तं चेशारु आगस्टु 10 सायंत्रं 5 गंटल 10 निमिषालकु ओ अनुमानितुडु तम इंटि चुट्टू तिरिगाडनी एसपी की रासिन लेखलो पेर्कोन्नारु इंटि चुट्टू तिरुगुतू फोन्लु चेसुकुन्नाडनी राशारु शिवशंकर रेड्डी पुट्टिनरोजु वेसिन फ्लेक्सीलोनी व्यक्तिलागे उन्नाडनी ఈ విషయంపై ఆగస్టు 12న సిఐ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశారని సునీత తెలిపారు. కడప జిల్లా ఎస్పీకి డాక్టర్ వైఎస్ సునీత లేఖ రాశారు వివేక హత్య తర్వాత తమకు ప్రాణ భయం ఉందని అన్నారు సునీత తమ కుటుంబ భద్రతపై వివేక కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు ఆగస్టు 10 సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని ఎస్పీకి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు ఇంటి చుట్టూ తిరుగుతూ ఫోన్లు చేసుకున్నాడని కూడా రాశారు శివశంకర్ రెడ్డి పుట్టినరోజు వేసిన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే ఆయన ఉన్నారని ఈ విషయంపై ఆగస్టు 12న సిఐ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారని సునీత తెలిపారు. సునీత రాసిన లేఖకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఆ లెటర్లో ఏముంది? ఆమె ప్రాణ భయం అని చెప్పడానికి ఏమేమి ఆధారాలు చూపించారు ఆ లెటర్ లో? స్వామిజీ ఇటీవల ఆలోచనకుండా ముందు ఒకసారి ఎస్పీ అంబురాజన్ ఒకసారి సునీత గారు మాకు కలవడం జరిగింది. ఆ రోజు అత్యంత రహస్యంగా కలవడం ఏంటంటే గతంలో ఇటీవల జరిగిన తన తండ్రి చనిపోయిన తర్వాత ఈ సిబిఐ విచారణ ముమ్మరం చేసిన తర్వాత కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. మీరు పుట్టినరోజు పదే పదే సిబిఐ వస్తున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో జనం మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఎవరు అక్కడ ఉంటున్నారో అర్థం కాలేని పరిస్థితి. సిబిఐ వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలో ఈ దృష్టి అక్కడ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని అరేంజ్ చేయాలని చెప్పి ప్రధానంగా సెక్యూరిటీ కోసం ఎస్పీ అంబురాజన్ కలవడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 11-12 కూడా అనుమాన స్థితిలో కొన్ని కారణాలు ఉన్నాయి. దీని ఉద్దేశంలో పెట్టుకొని మీరు నాకు మాకు ఇటుకు అనుమానంగా ఉంది, ప్రాణ భయంగా అవసరం ఉంది, సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంటి దగ్గర. సో ఇవన్నీ చంద్రుని దృష్టిలో పెట్టుకొని ఒకసారి గతంలో కూడా కలవడం జరిగిందని చెప్పి లెటర్ రాయడం, మళ్ళీ ఒకసారి లెటర్ రాశారు. అంతకుముందు కూడా అంతకుముందు నెలలో కూడా ఒకసారి కలిశారు. సిబిఐ ఇటీవల విచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో అటు కడపలోను ఇటు పులివెందులకు వస్తున్నారు. పులివెందుల్లో ఆమె ఇంటికి చాలా సార్లు పరిసర ప్రాంతాలను చూడటము, పర్యవేక్షించడము, అంత కారణం ఇంటికి పదే పదే వస్తున్న నేపథ్యంలో చాలా కొత్త వాళ్ళు కూడా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో కూడా తెలియడం లేదు. ఏది ఏమైనా కూడా తమకైతే కొంత అనుమానాలు ఉన్నాయి. ఇటీవల పులివెందులో జరుగుతున్న సంఘటనలు దృష్ట్యా కొంత అనుమానాలు ఉన్నాయి. అందుకని ఒకసారి మాపై కూడా మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయాలని చెప్పి ఎస్పీని చెప్పినట్లు మనకు తెలుస్తుంది స్వామి. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే విషయానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు. రామారావు చెప్పండి, సునీత కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు, లేఖలో ప్రాణ భయం ఉంది, ఇంతకుముందే సిఐకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఇంటి చుట్టూ తిరగడం జరిగింది, ఫోన్లు చేసుకోవడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేసింది. ఆ లేఖలో ఇంకేం పొందుపరిచారు, ఎలాంటి అనుమానాలు ఆమె వ్యక్తం చేశారు? స్వామి,
కడపల పులివెందుల్లో హత్యకు గురైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఈ రోజు కడప జిల్లా ఎస్పీకి ఒక లేఖ ఇచ్చారు ఆ లేఖలో తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అని చెప్పి ఆ విజ్ఞప్తి చేశారు అయితే ఈ విజ్ఞప్తికి ఎందుకు చేయాల్సి వచ్చింది తర్వాత తనకు రక్షణ అవసరం ఏంటి అనే అంశాన్ని పూర్తిగా వివరించారు సీసీటీవీ ఫుటేజ్ తో సహా తన ఇంటి పరిసరాల్లో ఎవరెవరు సంచరించారు అనే ఫుటేజ్ ని కూడా సమర్పించారు దీంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఆమె కొన్ని అంశాలను కూడా లేఖలో పేర్కొన్నారు ఆగస్టు 2021 పదో తారీఖున ఆగస్టు 10వ తేదీ 2021న 5:20 సాయంత్రం 5:20 ఒక పర్సను తన ఇంటి రోడ్డులోకి రావటం అతను 2 సార్లు అటు ఇటు తిరగటం పైగా అతని కోసం బయట మరొక వ్యక్తి వేచి ఉండటం ఇదంతా కూడా ఆమె మొత్తం కూడా నేరేట్ చేశారు అయితే ఇతను డాక్టర్ డి శివశంకర్ రెడ్డి అని చెప్పి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన అనుమానితుడిగా పేర్కొన్న డి శివశంకర్ రెడ్డి అని చెప్పి ఆమె పేర్కొన్నారు పైగా తాను చూసిన వ్యక్తి శివశంకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా లెక్టీల్లో అతని ఫోటో కూడా కనిపించింది అని చెప్పి స్పష్టంగా వివరించారు ఇదే విషయమై తాను వెంటనే పులివెందుల్లో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని ఆయన వెంటనే తన ఇంటికి వచ్చి 12వ తేదీన తన ఇంటికి వచ్చి అక్కడ ప్రాంతాలంతా కూడా పరిశీలించి దీంతో పాటు అక్కడ ఉండే సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలించారని చెప్పి ఆ పరిశీలించిన అనంతరం అందులో ఉన్న వ్యక్తి ఎవరో కూడా తెలుసుకున్నారు అని చెప్పి కూడా ఆమె వివరించారు అందులో ఉన్న వ్యక్తి మణికంఠారెడ్డి అని చెప్పి అతను పులివెందుల్లో బాగా తెలిసిన అందరికీ తెలిసిన వ్యక్తి శివశంకర్ రెడ్డికి క్లోజ్ అసోసియేట్ అని కూడా ఆమె పేర్కొన్నారు ఈ మణికంఠారెడ్డి 28 ఇయర్స్ ఓల్డ్ అని చెబుతూ కూడా అతను తన బిజినెస్ కోసం ఆ ప్రాంతంలో కొత్త ప్లేస్ ని వెతుక్కోవటం కోసం అంటే రెంటెడ్ బిల్డింగ్ కోసం వచ్చానని చెబుతున్నప్పటికీ కూడా ఆయన చెబుతున్న రీజన్ అనేది సహేతుకంగా లేదు అని చెప్పి సునీతారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు మణికంఠారెడ్డి పులివెందుల్లో అక్కడ ఎవరైతే ఈ మర్డర్ లో ప్రైమ్ సస్పెక్ట్ గా పేర్కొంటున్నారో శివశంకర్ రెడ్డి అతని సన్నిహితుడిగా ఉన్నాడు అని చెప్పి పైగా అతని బర్త్డే ఫ్లెక్సీలు అన్నింటిలో కూడా మణికంఠారెడ్డి ఫోటో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సునీత ఎస్పీకి రాసిన లేఖలో గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే శివశంకర్ రెడ్డి తన తండ్రి వివేకానంద రెడ్డి మర్డర్ లో అత్యంత కీలకమైన వ్యక్తిగా తాము భావిస్తున్నామని చెప్పి తాము అనుమానిస్తున్నామని ఈ లేఖను కూడా తాను ఈ లేఖలో పేర్కొనటమే కాకుండా అంతకు ముందు కూడా సిబిఐ కానీ హైకోర్టులో కానీ వీళ్ళ పేర్లు తాను ఉదహరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు తన ఇంటి చుట్టూ అనుమానాస్పద రీతిలో తిరగటం పైగా తన కదలికలను గమనించటం ఇవన్నీ చూస్తుంటే తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వెంటనే ఇటువంటి యాక్టివిటీస్ ను కట్ చేయటంతో పాటు తాను ఏదైతే చెప్పానో లేఖలో పేర్కొన్నానో ఆ విషయాలన్నిటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయటమే కాకుండా తమ కుటుంబానికి రక్షణ కల్పించాలి అని చెప్పి కూడా ఆమె స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నారు ఈ లేఖను ఆమె పులివెందుల డిఎస్పీ కూడా ఆమె పంపించారు ఎస్పీకి నేరుగా ఇచ్చారు దీంతో పాటు ఏదైతే సీసీటీవీ క్లిప్పింగ్స్ ఉన్నాయో ఆ మణికంఠారెడ్డి తన ఇంటి వీధిలో 2-3 సార్లు అటు ఇటు తిరగటం పైగా తాను బయటకు వచ్చి చూసినప్పుడు తన్ని గమనించటం తర్వాత తన ఇంటి అనుపాలు ఎలా ఉన్నాయి ఎవరు ఎటు నుంచి వస్తారనేది కూడా చూడటం ఇవన్నీ కూడా తాను లేఖలో పేర్కొన్నారు ఈ లేఖను ఆధారంగా చేసుకొని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపటమే కాకుండా తన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అని చెప్పి కూడా సునీతారెడ్డి ఆ ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు స్వామి రామారావు సిబిఐ ఈ కేసులో దూకుడు పెంచిందన్న ఈ తరుణంలో సునీత లేఖ ఎలాంటి ప్రకంపనలు రేపే అవకాశం కల్పిస్తుంది ఈ కేసును ఇలా మలుపు తిప్పే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి స్వామి శివశంకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేర్పడ్డాడు అదే విధంగా అతనికి పులివెందుల ప్రాంతంలో రాజకీయాలతో కూడా కీలక వ్యక్తిగా ఉన్నాడు అతను వైఎస్ వివేకానంద రెడ్డికి కూడా అంతకు ముందు హత్యకు ముందు సన్నిహితంగా ఉండేవాడు ఆ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని చెప్తున్నారు అయితే ఎవరైతే శివశంకర్ రెడ్డి ఉన్నాడో ఆ శివశంకర్ రెడ్డిని ఈరోజు పోలీసులు సిబిఐ అధికారులు విచారణకు కూడా పిలిపించారని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే శివశంకర్ రెడ్డికి సన్నిహిత సహచరుడు మణికంఠారెడ్డి కదలికలు పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి నివాసం వద్ద కదలికలు ఉండటాన్ని కూడా ఈ సందర్భంగా సునీత ప్రత్యేకంగా తన లేఖలో ప్రస్తావించింది శివశంకర్ రెడ్డిని ఈ రోజు
విచారణ కూడా పిలిపించారు పోలీసులు అనని చెప్పి కూడా డి శివశంకర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇతన్ని పోలీసులు విచారణకు పిలిపించారు అనని కూడా ఈ రోజు మీడియాలో ఉదయం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మణికంఠారెడ్డి ఆగస్టు 21వ తేదీన అక్కడ 2020 ఆ రోజు తిరగటం వీటన్నిటిపై కూడా సునీతారెడ్డి లేఖలో పేర్కొన్నారు. వీటన్నిటికీపై కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇచ్చారు. ఈరోజు సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సిబిఐ దూకుడు పెంచింది. పలు కీలక నిందితులను కీలక వ్యక్తుల్ని అనుమానితులందరినీ కూడా పిలిచి విచారిస్తుంది. పైగా వివేకానంద రెడ్డి హత్య కోసం ఉపయోగించిన ఆయుధాల కోసం ఇప్పటికే తమ అదుపులో ఉండి పోలీస్ జుడిషియల్ కస్టడీలో ఉండి తమ సిబిఐ కస్టడీలోకి తీసుకున్న అక్కడ సునీల్ కుమార్ యాదవ్ తో కూడా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సునీత రాసిన లేఖ మాత్రం తీవ్ర సంచలనం రేకెత్తుతుంది. ఇప్పుడు ఎవరైతే అనుమానితుడు అని చెప్పి సునీతారెడ్డి తన లేఖలో పేర్కొందో శివశంకర్ రెడ్డి సన్నిహితుడు మణికంఠారెడ్డి తన ఇంటి వద్దకు వచ్చి తన ఇంటి పరిసర ప్రాంతాలను మొత్తం పరిశీలించి వెళ్లటం పట్ల ఆమె తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపడమే కాకుండా తనకి పూర్తి రక్షణ కల్పించాలని కుటుంబానికి కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆమె లేఖలో పేర్కొంది. స్వామి సిబిఐ దర్యాప్తు కీలక దశకు చేరుకొని ఇంకా మరికొద్ది రోజుల్లో చార్జ్షీట్ వేస్తారనుకుంటున్న తరుణంలో సునీత రాసిన లేఖకు మట్టికి ప్రాధాన్యత సంతరించుకుంది స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కడప జిల్లా ఎస్పీకి డాక్టర్ వైఎస్ సునీత లేఖ రాశారు. వివేక హత్య తర్వాత తమకు ప్రాణభయం ఉందని అన్నారు సునీత. తమ కుటుంబ భద్రతపై వివేక కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 10 సాయంత్రం 5:10 ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని ఎస్పీకి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇంటి చుట్టూ తిరుగుతూ ఫోన్లు చేసుకున్నాడని రాశారు. శివశంకర్ రెడ్డి పుట్టినరోజు వేసిన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే ఆయన ఉన్నాడని, ఈ విషయంపై ఆగస్టు 12 సిఐ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారని సునీత తెలిపారు. సునీత లేఖకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ కేసులో శ్రీనివాస్, ఈ కేసులో శివశంకర్ రెడ్డిని ఏ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు? మీ దానికి సంబంధించి మీ దగ్గర ఏం సమాచారం ఉంది? స్వామి, ఈరోజు సునీత రాసిన లెటర్ కు సంబంధించిన వ్యక్తి ప్రధానంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఆల్రెడీ ఈ రోజే పులివెందులలో ఇప్పటికీ విచారణలో పర్యంత కొనసాగుతుంది. విచారణలో ఉన్నాడు. అదే ప్రధానంగా తీసుకుంటే ఇతను కూడా ఒక కీలక వ్యక్తిగా, కీలక అనుమానితుడుగా సిబిఐ భావిస్తుంది. గతంలో ఇతని సిట్ బృందము సిబిఐ బృందం ఒకసారి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు ఈ రోజు నిన్న ఇన్ఫర్మేషన్ ఇదిగా విచారణకు రావాలని సమాచారం అందించగా ఈ రోజు ఉదయం విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం విచారణ పులివెందులో ఇతనితో కొనసాగుతుంది. మరోవైపు రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇతను సీఎం క్యాంప్ ఆఫీస్ లో పనిచేస్తాడు పులివెందుల్లో. ఇతన్ని కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది. ఇతను ప్రధానంగా తీసుకుంటూ సునీత ఆరోపించిన ఆరోపణలో ఇతను కూడా ఒక కీలక వ్యక్తిగా శంకర్ రెడ్డి చెప్పవచ్చు. ఇతన్ని ఈ నెల 10-11 ఈ 2 రోజులు జరిగిన సంఘటనల దృష్టి ఆల్రెడీ పులివెందుల్లో సిఐ భాస్కర్ రెడ్డికి ఆమె ఇచ్చిన మాట వాస్తవమే. అయితే ఎస్పీ గారిని ఇప్పుడే మనం కడప ఎస్పీ అన్బురాజన్ మనం ఇప్పుడే ఫోన్ ద్వారా కలవడం జరిగింది. అయితే సునీత మనకు నిన్న మొన్న కానీ ఇప్పటి వరకు ఏ లేఖ నాకు అందలేదు. జస్ట్ ఇప్పటి వరకు అయితే నేను అందలేదు. ఈరుపు ఏమైనా వస్తుందేమో నాకు తెలియదు. సాయంత్రం నేను ఆఫీస్ వెళ్తే కానీ చెప్పలేను. అలానే ఫీల్డ్ లో ప్రజెంట్ క్యాంప్ లో ఉన్న ఎస్పీ గారిని మనం ఫోన్ ద్వారా తెలియ జరిగింది. అయితే సునీత లెటర్ తమకైతే ఏమి అందలేదు అని తెలుస్తుంది. ఆయన ఎస్పీ గారు స్పష్టం చేశారు మన ఫోన్ లోనే, ఇప్పటి వరకు నా చేతికి అయితే ఆమె లెటర్ అందలేదని చెప్పి. ఒకవైపు అయితే దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అయితే విచారణ కొనసాగుతుంది పులివెందులలో. ఆయన అయితే ఆ రోజు అక్కడ వివేక హత్య జరిగిన రోజున అక్కడ స్పాట్ లో ఉన్నాడు. ఆయన కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది.
ఆ రోజు ఏం జరిగింది అసలు ఏం జరిగింది గుండె పోటుతో అని ఎందుకు చెప్పారు అనేది అదే ప్రశ్నలు ఈ రోజు తెరపైకి తెచ్చే శివశంకర్ రెడ్డి మనం సిబిఐ విచారిస్తున్నట్లు ఆ కోణంలో విచారిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఆ రోజు అయితే మొదటి రోజు ఎందుకు నువ్వు స్పాట్ మీరు కూడా స్పాట్ లో ఉన్నారు ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది ఆ తర్వాత జరిగింది హత్యగా ధృవీకరించబడింది మీరు ఎందుకు ఆ రోజు అట క్రియేట్ చేసి ఎందుకు గుండెపోటు అని చెప్పాల్సి వచ్చింది ఆ మొదటి రోజు ప్రశ్నలన్నీ అదే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి ఆ తర్వాత ఇదంతా ఈ సునీల్ విషయం కానీ ఆ తర్వాత ఇంకొకరు కానీ ఆ అనుమానితులందరి గురించి కూడా ఆటంతో ప్రశ్నిస్తున్నట్లు శివశంకర్ రెడ్డి మొత్తం క్షుణ్ణంగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది విచారణ. ఈ ఆ మొదట్లో హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక విషయాలపై అతనితో ప్రశ్నిస్తున్నట్లు శివశంకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు మనకు తెలుస్తుంది స్వామి. శ్రీనివాస్, తాజాగా ఇప్పుడు మణికంఠరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది కదా, ఏదైతే ఫ్లెక్సీలో శివశంకర్ రెడ్డి మనిషి అని ఎప్పించినట్టుగా రెట్లలో రాశారు, ఆయన పేరు మణికంఠారెడ్డి అని చెప్పి చెప్తున్నారు. ఈ మణికంఠారెడ్డికి శివశంకర్ రెడ్డికి ఏమైనా సంబంధం ఏదైనా ఉందా స్వామి? మామూలుగా శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ లీడరు, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాబట్టి అతని వెంట చాలా మంది ఉంటారు. తను ఈ మణికంఠారెడ్డి అనే వ్యక్తి కూడా అతని సన్నిహితుడే అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ వెంట ఉంటారు అందరూ కాబట్టి ఇతను పుట్టినరోజు వాల్ పోస్ట్ వేసినప్పుడు అక్కడ పోస్టర్ లో ఆమె ఇక్కడ సునీతారెడ్డి చూసినట్టు మనకు తెలుస్తుంది. ఆ మణికంఠారెడ్డి అనేది మనకు తెలిసిందే అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ మణికంఠారెడ్డి అనే వ్యక్తి శివశంకర్ రెడ్డికి చెందిన వ్యక్తి అనేది వాళ్ళు తెలుపుతున్నారు కాబట్టి ఈయన ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నాడు. శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, దేవేంద్ర శంకర్ రెడ్డి, ఆయన లిస్ట్ లో ఉన్నాడు. ప్రధాన కీలక అనుమానితుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి ఆయన దగ్గర ఉండే వ్యక్తి మణికంఠారెడ్డి కాబట్టి ఇదంతా అనుమానంగా ఉండేది. ఇదంతా అనుమానంగా ఉంది. అక్కడ జరిగిన ఇటీవల అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన సంఘటన అంటే 11-12 ముందు జరిగిన సంఘటన దృష్ట్యా ఇది ఇతనేమో ఉండొచ్చు, మణికంఠారెడ్డి అయి ఉండొచ్చు, శివశంకర్ రెడ్డి ఈ కుట్రల భాగం కూడా ఉండొచ్చేమో అనేది పోలీసు ఉన్నతాధికారులు సునీత తెలపడంతో ఇది ఇప్పుడు తెరపైకి వచ్చిన సంఘటన స్వామి. శ్రీనివాస్, మరి మణికంఠారెడ్డి ప్రస్తుతం ఎక్కడుండే అవకాశం ఉంది, ఎక్కడున్నాడో ఆ వివరాలు తెలుసా? ఆయన విచారణకు పిలిపించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి మరి స్వామి? మణికంఠారెడ్డి అనే పేరు ఇప్పటి వరకు అయితే బయటకు రాలేదు, సిబిఐ దృష్టిలో కూడా లేదు ఇంతవరకు. ఎందుకంటే ఆమె రాసిన లెటర్ లో శివశంకర్ రెడ్డికి చెందిన వ్యక్తి కాబట్టి అతన్ని పులిందులు చెందిన వ్యక్తే కాబట్టి మణికంఠారెడ్డి ఇప్పుడు పేరు వచ్చింది. అయితే సిబిఐ ఇంతవరకు విచారించిన వాళ్ళలో కానీ సిబిఐ దగ్గర ఉన్న లిస్ట్ లో అనుమానితుల్లో కానీ ఈ మణికంఠారెడ్డి పేరు అయితే లేదు. ఇక్కడ తెలియని వాళ్ళలో, వాళ్ళ ఇంటి దగ్గర అనుమానితులుగా తెలియని వాళ్ళలో అతనై ఉండొచ్చు. అతను పేరు చూస్తే పైన ఆల్మోస్ట్ కడస వాటిలో చూస్తే పోస్టర్లో చూస్తే కదా అతను ఉన్నట్లు ఉన్నాడు అనేది జస్ట్ ఊరికే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకు అయితే మణికంఠారెడ్డి పేరు సిబిఐ దృష్టి అయితే లేదు స్వామి. శ్రీనివాస్, మరి సునీత నేను లెటర్ రాశాను ఎస్పీకి అని చెప్తున్నారు, అదే విధంగా అక్కడ లెటర్ అందలేదని ఎస్పీ చెప్తున్నట్టుగా తెలుస్తోంది, దీన్ని ఏ విధంగా చూడాలి స్వామి? ఒక విషయం అయితే ఇక్కడ సునీతారెడ్డి ఎస్పీ ఉన్నతాధికారులకు రాశారేమో, అది మనం లెటర్లు కూడా చూపించడం జరిగింది. అయితే నేను ఇప్పుడు ఈ అంశం పైన మొత్తం వెంటనే ఎస్పీ గారిని మనం ఫోన్ లో కలవడం జరిగింది. ఆయన బయట క్యాంపులో ఉన్నాడు జిల్లాలోనే. అయితే వాస్తవంగా ఉంటే నేను చెప్తాను, నాకు నిన్నటి వరకు కూడా నాకు చేతికి అందలేదు. ఇప్పుడు వరకు నేను సాయంత్రం ఏమైనా ఆఫీస్కి వెళ్తే ఒకవేళ నా వస్తాదేమో నాకు తెలియదు అనేది ఎస్పీ అంబురాజన్ గారు మనతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఏంటంటే సునీత మనకు లెటర్ ఉంది, ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆమె రాసింది వాస్తవమే అని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఎస్పీ గారు మాత్రం ధృవీకరించలేదు, లెటర్ అయితే వాస్తవం ఉన్నట్లు ఉన్నారు స్వామి. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు. రామారావు చెప్పండి, ఈ కొత్తగా ఎవరైతే ఆయన ఫ్లెక్సీలో కనిపిస్తున్నారో ఆయన ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించినట్టుగా చెప్తున్నారు, ఆయన పేరు మణికంఠారెడ్డి అని చెప్పి బయటకు వచ్చింది, ఈ ఆయన ఎవరు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? స్వామి, ప్రధానంగా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పలు అనుమానాలు మొదట్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ ప్రారంభమైంది. తొలుత ఈ విచారణలో కొంత జాప్యం జరిగినప్పటికీ కరోనా కారణంగా కొంత జాప్యం జరిగింది. ఎవరైతే దర్యాప్తు కోసం వచ్చాయో ఆ బృందాలకు కరోనా సోకటంతో దర్యాప్తులో జాప్యం జరిగింది. అయితే ఇటీవల కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తులో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మొన్నటి వరకు ఉన్న సిబిఐ డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ సుధా సింగ్ నేతృత్వంలో మొన్నటి దాకా విచారణ జరిగింది. అందులోనే ఆ సమయంలోనే వాచ్మెన్గా ఉండే రంగన్న తీసుకువెళ్ళి స్టేట్మెంట్ను రికార్డ్ చేయించారు న్యాయమూర్తి మ్యాజిస్ట్రేట్ ముందు. ఆ తర్వాత ఆ కేసులోనే సునీల్ కుమార్ యాదవ్ని పోలీసులు సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకోవటం, అతను గోవా వెళ్తే గోవా నుంచి అదుపులోకి తీసుకువచ్చి విచారణ చేయటం, కోర్టులో హాజరుపరచడం, ఆ తర్వాత సిబిఐ కస్టడీకి తీసుకున్నారు. అతన్ని ఎప్పుడైతే సిబిఐ కస్టడీకి తీసుకున్నారో ఆ కస్టడీకి తీసుకున్న తర్వాత నుంచి కూడా కేసు దర్యాప్తులో వేగం పెరిగింది అని స్పష్టంగా చెప్పవచ్చు. దీంట్లో పలువురు అనుమానితులను తీసుకొచ్చి ప్రతిరోజు విచారిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు జరిగిన విచారణకు సంబంధించి అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఈరోజు ఎస్పీకి రాసిన లేఖ మాత్రం ఈ మొత్తం దర్యాప్తులో చాలా కీలకంగా మారింది అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ఇందులో ప్రధానమైన అంశం ఏమిటంటే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఈరోజు సిబిఐ విచారణకు పిలిచింది. ఇతను ఈ హత్య కేసులో ప్రధాన అనుమానితుడు అని చెప్పి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారు అని చెప్పి సునీతారెడ్డి మొదటి నుంచి కూడా వాదిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె హైకోర్టుకు కూడా ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఆ అనుమానితుల జాబితాలో కూడా ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు ప్రధానంగా ఆమె పేర్కొన్నారు. అయితే ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5:22 ప్రాంతంలో ఈ నెలలో ఒక వ్యక్తి అక్కడ పులివెందుల్లో ఉండే వైఎస్ వివేకానంద రెడ్డి నివాసం వైపుకి దాదాపుగా 2 పర్యాయాలు వచ్చి తిరిగి వెళ్ళటం, అక్కడ రెక్కీ చేసినట్టుగా తనకు అనుమానం ఉంది అని చెప్పి సునీతారెడ్డి ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖకు సంబంధించి ఆమె సీసీటీవీ ఫుటేజ్ని కూడా దానికి అటాచ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పులివెందుల డిఎస్పీకి సిఐకి తాను ఫిర్యాదు చేశానని, సిఐ వచ్చి మొత్తం ఆ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు అటు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడని పోలికలు తెలుసుకోవడంతో పాటు ఏదైతే వివేకానంద రెడ్డి ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలించి వెళ్ళారు అని చెప్పి ఆమె సునీతారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. తను కూడా సునీతారెడ్డి కూడా సీసీటీవీ ఫుటేజ్ని ఈరోజు ఎస్పీకి రాసిన లేఖలో కూడా ఆమె అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణహాని ఉంది, తన కుటుంబానికి లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి కూడా సునీతారెడ్డి పేర్కొంది. అయితే ఈ ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధాన అనుమానితుడు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అని చెప్పి సునీతారెడ్డి పేర్కొంటుందో ఆ శివశంకర్ రెడ్డికి సన్నిహితుడైన మణికంఠారెడ్డి 10వ తేదీ సాయంత్రం 5:22 పులివెందుల్లో ఉండే ఆ ప్రాంతంలో సంచరించాడు అనేది తనకు రుజువైంది అని చెప్పి కూడా ఆమె స్పష్టంగా చెబుతోంది. ఎందుకు అనంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బర్త్డే సందర్భంగా పలు ఫ్లెక్సీల్లో పులివెందుల టౌన్లో వెలిసిన పలు ఫ్లెక్సీల్లో ఈ మణికంఠారెడ్డి కూడా పక్కనే అతని ఫోటోలో ఉన్నారు అని చెప్పి పేర్కొన్నారు. అయితే మణికంఠారెడ్డిని ఈ విషయమై ఏదైతే ప్రశ్నించారో పోలీసులు, తాను బిజినెస్ కోసం అని చెప్పి ఆ ప్రాంతంలో ఏదైనా కొత్త స్పేస్ దొరుకుతుంది, ఇల్లు దొరుకుతుందేమోనని చెప్పి కేవలం తాను వచ్చి చూశానని, అంతకుమించి తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కూడా శివశంకర్ రెడ్డికి సన్నిహితుడైన మణికంఠారెడ్డి తన ఇంటి ప్రాంతంలో కూడా లోకల్ రెసిడెంట్ కాకుండా అక్కడికి వచ్చి అక్కడ వ్యాపారం చేసే అవకాశం అవసరం కూడా రెండూ లేవు అని నేను చెప్పి అతను చెబుతున్న కారణం ఏదైతే ఉందో, తన వీధిలో తన ఇంటి దగ్గర రెక్కీ చేసేందుకు లేకపోతే ఆ ప్రాంతంలో కొత్త హౌస్ చూస్తున్నాము అని చెప్పేందుకు సహేతుకమైన కారణం కాదు అని చెప్పి కూడా సునీతారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అందువలన దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఆ మణికంఠారెడ్డిని తప్పనిసరిగా ఆయన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి కూడా సునీతారెడ్డి చెప్తున్నారు. సిబిఐ ఈ దర్యాప్తులో దూకుడు పెంచిన తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా ఈ కేసు దర్యాప్తులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2 రోజుల నుంచి సునీతారెడ్డి కూడా సిబిఐ అధికారులను, సునీతారెడ్డి ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా దర్యాప్తు అధికారులను కలుసుకోవటం, పలు విషయాలు దర్యాప్తు అధికారులు వీళ్ళని అడిగి తెలుసుకోవటం, అదేవిధంగా వీళ్ళు కూడా తమకు తెలిసిన విషయాలు దర్యాప్తు అధికారులకు చెబుతున్న తరుణంలో ఇప్పుడు ఈరోజు ఎస్పీకి రాసిన లేఖ మాత్రం ఈ కేసు దర్యాప్తులో కీలకంగా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో తమకు ప్రైమ్ సస్పెక్ట్ అని చెప్పి అంటే కీలకమైన అనుమానితుడు అని చెప్పి
సునీతా రెడ్డి పేర్కొంటుందో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని చెప్పి ఆమె ఆ లేఖలో రాశారు. అయితే అతను అనుచరుడిగా ఉన్న మణికంఠారెడ్డి తన ఇంటి వీధిలోకి వచ్చి రెక్కీ చేయటం అనేది మాత్రం తీవ్రమైన పలు అనుమానాలకు దారితీస్తుంది అని చెప్పి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపటమే కాకుండా ఈ హత్య ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇటీవల జరిగిన రెక్కీ ఈ నేపథ్యంలో తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అని చెప్పి సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇంతకు ముందే మన కడప జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ కూడా చెప్పారు ఎస్పీని కాంటాక్ట్ చేస్తే ఇంకా తనకు లేఖ రాలేదని ఆ లేఖ వచ్చిన తర్వాత తాను చర్యలు తీసుకుంటాను అని నేను చెప్పి ఎస్పీ చెప్పినట్టు మన కడప ప్రతినిధి కొలీగ్ శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం సిబిఐ దాదాపుగా సిబిఐ చేసే దర్యాప్తు మామూలుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చేసే పోలీసులకి చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్గా ఉంటుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు ప్రతి విషయాన్ని కూడా కేసు దర్యాప్తుకు అవసరమైన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చాలా కూలంకుషంగా పరిశీలిస్తూ ఉంటారు సిబిఐ అధికారులు. వాళ్ళ దర్యాప్తు తీరే అంతగా అలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సునీతారెడ్డి రాసిన లేఖ కానీ లేకపోతే ఆమె సమర్పించిన సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా సిబిఐ అధికారులకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ అలా ఇస్తే సిబిఐ దీని మీద కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ లేకపోతే రెక్కీలకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ కేసుకు కనెక్టెడ్ ఉన్న ఏ విషయాలైనా కూడా సిబిఐ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి. అయితే సునీతారెడ్డి కుటుంబానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం అనేది మాత్రం కడప జిల్లా పోలీసుల పరిధిలో ఉంటుంది. ఆమె ఇదే విజ్ఞప్తిని గతంలో కూడా ఒకసారి విజ్ఞప్తి చేశారు తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అని చెప్పి. అయితే ఇప్పుడు కేసు దర్యాప్తు కీలక దశకి చేరుకుంటున్న తరుణంలో సునీతారెడ్డి ఏదైతే లేఖ రాసిందో పోలీసులకి తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అని చెప్పి ఆ లేఖపై పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఆ లేఖ అయితే ఇంకా తన కార్యాలయానికి చేరలేదని లేఖ చేరిన తర్వాత తాను స్పందిస్తాను అని చెప్పి కడప ఎస్పీ కొద్దిసేపటి క్రితం మన కడప ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ లేఖ మాత్రం ఈ కేసు దర్యాప్తులో చాలా కీలకంగా మాత్రం అందరూ భావిస్తూ ఉన్నారు. స్వామి రామారావు, ఈ కేసు ఏదైతే సిబిఐ స్పీడప్ చేసిందో ఈ కేసులో, అప్పటి నుంచి కూడా వివేక కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. దానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ముఖ్యంగా సునీత కూడా బోల్డ్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుమానాల కారణాలు ఏం కనిపిస్తున్నాయి రామారావు? స్వామి, ఈ కేసులో చాలా రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి మనం ప్రధానంగా సునీల్ కుమార్ యాదవ్తో ఈ కేసు దర్యాప్తు ఆగిపోతుంది అని చెప్పి పత్రికల్లో చూసిన వాళ్ళకు కానీ ఆ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరును పరిశీలించిన వారికి కానీ అనుమానాలు సందేహాలు చాలా కలిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇటువంటి అనుమానాలు వచ్చాయి. ఆస్తిపరమైన లావాదేవీలు అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ ఉంది అని చెప్పి అందరూ భావించారు. బెంగళూరు నుంచి కూడా కొంతమంది బ్యాంక్ అధికారులు వచ్చి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా జరిపారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సునీల్ కుమార్ యాదవ్ కానీ లేకపోతే ఈ కేసులో అనుమానితులకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ను కూడా సిబిఐ పరిశీలించింది. ముఖ్యంగా ఆస్తిపరమైన వివాదాలు ఇందులో ఉన్నాయి అని చెప్పి అందరూ భావించారు. కానీ మొదటి నుంచి కూడా ఈ కేసులో సునీతారెడ్డి తనకున్న ప్రైమ్ సస్పెక్ట్స్కి సంబంధించిన పేర్లను పేర్కొంటూ ఆమె హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ కానీ ఆ తర్వాత ఆమె పలు సందర్భాల్లో చెబుతున్న విషయాలు కానీ వీటన్నింటినీ పరిశీలిస్తే మాత్రం దీంట్లో ఇప్పుడు రాజకీయ కోణం ఉంది అని చెప్పి అనుమానాలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు చుట్టూ కూడా అంశం కూడా తిరుగుతూనే ఉంది. అంటే ప్రధానంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కేసులో వివేకానందరెడ్డిని హత్య చేయడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయి అనేది ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటున్న కారణాలన్నింటినీ కూడా పేర్కొని ఒక్కొక్కటి కూడా దర్యాప్తు చేసుకుంటూ వెళ్తూ ఆ కారణం కాదు అని నేను చెప్పిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కూడా ఆస్తిపరమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ కానీ ఎర్రగంగిరెడ్డి కానీ వీళ్ళంతా కూడా వివేకానందరెడ్డి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితులైన వ్యక్తులు. వీళ్ళు ఆయన హతమార్చడానికి కారణం ఏమై ఉంటుంది అని అనేది పొలిటికల్గా వాళ్ళు వివేకానందరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈక్వల్స్ కాదు అంటే సమానమైన వ్యక్తులు కాదు అంటే వీళ్ళకి ఏదైనా లావాదేవీలు ఉన్నాయా అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా వీళ్ళు పరిశీలించారు. సునీల్ కుమార్ యాదవ్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తమ్ముడు కానీ తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా వివేకానందరెడ్డి కుటుంబానికి తాము సన్నిహితులమని అందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని అయితే ఆయన చంపే అంత కెపాసిటీ కానీ ఆయన చంపే అంత ఇది కానీ తమకు లేదు అని చెప్పి కూడా
పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు. సిబిఐ కూడా సునీల్ కుమార్ యాదవ్ ఇంటిలోనూ అదే అన్ని చోట్ల కూడా దర్యాప్తు చేసింది, సోదాలు కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఏదైనా సరే ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉండి ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఒక వ్యక్తిని హత్య చేస్తే దానివల్ల కలిగే లబ్ధి ఏమిటి? అంటే ఎవరైతే చంపారో ఆ చంపిన హంతకులకి ఈ హత్య వల్ల కలిగే లబ్ధి ఏమిటి, అంటే మోటివ్ ఏమై ఉంటుంది, దానివల్ల కలిగే లబ్ధి ఏమిటి, ఉద్దేశం ఏంటి, దానివల్ల కలిగే లబ్ధి ఏమిటి అనేది కూడా సిబిఐ పరిశీలిస్తుంది. ఒకవేళ అటువంటి లబ్ధి ఏదైనా సరే వివేకానందరెడ్డిని హత్య చేయటం వలన ఈ సునీల్ కుమార్ యాదవ్ కానీ గంగిరెడ్డికి కానీ వీళ్ళకెవరికైనా అటువంటి లబ్ధి కలిగిందా అనేది ప్రధానంగా సిబిఐ శోధిస్తుంది. అటువంటి లబ్ధి లేని పక్షంలో వీళ్ళు ఎవరి ఆదేశాల మేరకు ఒకవేళ చంపు ఉంటారు అనేది కూడా ఆరాధిస్తుంది. అసలు నిజంగా వీళ్ళు ఈ హత్యలో వీళ్ళు పార్టిసిపేట్ చేశారా, వీళ్ళు పాత్రదారుల సూత్రధారులు ఎవరు, వీళ్ళకి అసలు సంబంధం ఉందా లేదా అనేది కూడా సిబిఐ ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. ఇతను ఈ హత్యలో పాల్గొన్నాడు అనేది సిబిఐ కోర్టుకు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలో సునీల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. అయితే ఈ హత్య వెనుక పొలిటికల్ మోటివ్ ఏదైనా ఉందే అనే కోణంలో కూడా ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని పిలిపించి గతంలో కూడా ఆయన ఒకసారి పిలిపించారు, ఈరోజు శివశంకర్ రెడ్డిని కూడా పిలిపించి మళ్ళీ ఆరాధిస్తున్నారు. అయితే సునీతారెడ్డి రాసిన లేఖకు సంబంధించి మాత్రం ఈరోజు ఈ మొత్తం కేసు దర్యాప్తును కీలక మలుపు తిరుగుతుంది అనేది మాత్రం మాటికి చాలామంది భావిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏవైనా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు, ఆ కేసు చుట్టూ జరుగుతున్న అనుమానాలు, సందేహాలు, సిబిఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో 10-15 రోజుల్లో సిబిఐ కూడా తన దర్యాప్తును కీలక దశకు తీసుకువచ్చి తుదిరూపిచ్చేందుకు ప్రయత్నిస్తుందని మాత్రం ఆ దర్యాప్తు తీరును పరిశీలించిన వారికి ఎవరికైనా కూడా బోధపడుతుంది స్వామి.